యాడికి పోతున్నాడే ఇలా టీవీలో అలా ఇప్పుడు వీడియో యూట్యూబ్ అందులో ఎలా వచ్చింది అవకాశం అసలు అంటే అందరు వాడతారు కదా ముసలు వాడతారు నాకెందుకు అవకాశం మీరు నా దగ్గర పాటలు పాటలున్నా నేను ఫోన్ చేసి అడిగేది కాదక్క నువ్వే పాట రాసుకుంటావా నాకు చదువు రాదు రాస్తారా నువ్వు ఈ పాటకి మంచి పాడలేదు మేము వేరే వాళ్ళతో పాడించుకుంటాం అన్నారా ఎప్పుడైనా పాడితే పది మంది పరిచయం అవుతారని అవకాశం చాలా మంది నీ గొంతు సెట్ కాదని నేను వాడిపోయలేదు అన్నారు రిటర్న్ అడిగితే అసలు ఎలా వచ్చింది నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది అసలు అమ్మానాలు చచ్చిపోయాక ఎక్కువ ధైర్యం ఇచ్చాడు దేవుడు నమస్కారం అక్క ఎలా ఉన్నావు బాగున్నా నా అలాగే మాట్లాడుతున్నావు నువ్వు కూడా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నేనా ఇప్పుడు ఊర్లోనే ఉన్నా ఏ ఊరక్క మన మాయబినారు నారాయణపేట పెద్ద జట్రం ఆ ఏం చేస్తుంటారు మరి ఇప్పుడు ఉట్టిగా ఊరికి వెళ్తా ఉంటా అది చూసుకుంటా ఎన్ని రోజులు చాలా అటు ఆంధ్రాదంతా తిరిగి వచ్చాను కాదక్క అది నిజమేనా ఏది నువ్వు ఒక్కదానివే ఉంటావంట కదా అవును నీకు భయం మీద పడుకున్నప్పుడు ఏవి నాకేం భయం ఏది బాబోయ్ ఎవరన్నా వస్తే నేనే కారం కొడతా మా ఇంటికి వస్తే బాబోయ్ కొట్టేస్తావా భయం లేదా నీకు భయం లేదు ఏ అని ఎందుకు వస్తారు మన దగ్గరికి ఇప్పుడు దొంగలు దొంగలు మనం రమ్మంటే వస్తారు దొంగలు గాని దొరలు గాని మనం బానిసైతేనే వాళ్ళు మన ఎంట పడతారు అది దొంగలు వస్తూ ఉంటారు కదా దొంగలు ఏమి అతను బంగారం లేదు రూపాలు లేవు ఏమి ఉండదు అని వస్తారు చాలా గట్టిగా మాట్లాడతామంటే గట్టిగానే మాట్లాడతాను నేను అసలు ఎలా వచ్చింది ఆ ధైర్యం ఎలా వచ్చింది అసలు నాన్న చచ్చిపోయాక ఎక్కువ ధైర్యం ఇచ్చాడు దేవుడు ఇప్పుడు చనిపోయారు చిన్నప్పుడే చనిపోయారు పన్నెండు సంవత్సరాలప్పుడు నాన్న చనిపోయాడు నాన్న అనిపోయినాక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకు అమ్మాయి మరి ఎలా అసలు పని తంతి ఎలా చేశారు అసలు చేస్తాను ఇంకా పని అలవాటు అయిపోయింది నాకు చిన్నప్పటి నుండి అసలు దూరం అయ్యాక అసలు ఎవరు చూసారా ఎవరైనా ఎవ్వరు చూడలే నేను కష్టపడి నేనే బతుకుతున్నా ఎవ్వరు చూడలే ఎవరు తీసుకోవాలి ఎవరు చేయాలి అంటే పక్కన ఉంటారు కదా బంధువులు చుట్టాలు చుట్టాలు బంధువులు ఒక రోజు రా అంటారు రోజు రమ్మంటారా ఒక రోజు చీర పెడతారు రోజైతే రామన్నారు కదా అసలు ఎవరు చూడలేదా మీకు చూడలే అంత ప్రేమతో చూస్తే ఇంకా ప్రేమ ఉంటుండాల మీద ఎవరు సరిగా నేను నేనేం చెప్పాలండి మీరు ఒక్కరేనా ఇంకెవరైనా ఉన్నారా చెల్లె మీరు మరి చెల్లెని మీరే పెంచారా పెంచాను చదువుకున్నారా ఏమన్నా చదువుకున్నదా ఏడో తరగతి చదివింది ఆమెను కొట్టి కొట్టి దబ్బొచ్చిన సాలెగ్గా నేను చదువుకోలే చదువుకోలేదు మీరు చదువుకోలేదు చదువుకోకపోయినా మరి అంత గట్టి మాట్లాడుతున్నారు ఇంకెందుకు చదువు మీకు చదివేందుకు మూడో తరగతి చదివింది ఎక్కువ చదవలే ఇప్పుడు మీరు ఒక్కరే ఉంటున్నారు కదా మరి ఏమి ఇబ్బంది అనిపితే అక్కడికైనా వెళ్ళాలన్నారు మస్తు దోస్తులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటే పక్కలలో ధైర్యం ఉంటది అంతే మొన్నటి దాకా పాటలు బాగా పాడేశారు కదా అవును బాగా ఫేమస్ కూడా అయిపోయారు ఇప్పుడు మీరు మీతో ఫోటోలు దిగాలి ఇప్పుడు మేము దిగుదాం తప్పకుండా ఎలా వచ్చిందండి అసలు మీకు అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ నుండి నేను సింగర్ రెండు మూడు సంవత్సరాలు అప్పటి నుండి వాడుతానే ఉండే పాటలు కాకపోతే అవి లక్షలు పోయినాయి ఇట్లా మిలియన్లు పోలేదు కోట్ల మంది చూడలేదు అవి ఒక లక్షలు పోయినాయి ఈ పాట మంచిగా అయ్యి మంచి పేరు వచ్చింది అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కూడా ఊళ్ళోలోనే పాడుతూ ఉంటారు కదా ఇలా టీవీలో అలా ఇప్పుడు వీడియో చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్ అందులో ఎలా వచ్చింది అవకాశం అసలు అంటే అందరు వాడతారు కదా ముసలవులు వాడతారు నాకెందుకు అవకాశం మీరు నా దగ్గర పాటలు ఉన్నాయని నేను ఫోన్ చేసి అడిగేది మీరే ఫోన్ చేసి అడిగారా అడిగాను సరే పాడిపిస్తాం ఒక పాట వాడంటే పాడితే గొంతు బాగుంది కదా వాయిస్ రికార్డ్ అని చెప్పేది ఇక అట్లా ఆరేష్ పాటలకి ఇట్లా వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తే పాట రాసిండు ఒక లైన్ రెండు లైన్ వాడితే మంచిగా రాసిండు మంచిగా ఇక వాడిపించిండు పాట అవకాశం ఇచ్చాడు పాట ఇట్టు కాకుండా సరే వేసాడు ఫస్ట్ ఫస్ట్ డబ్బులేసిన రెండేళ్ళకు పాట పాడినా కాదక్క నువ్వే పాట రాసుకుంటావా నాకు చదువు రాదు రాస్తారా ఆయననే రాసిండు పాట వాడిపించిన రాసిండు హరీష్ పాటలు రాసిండు మరి నాకేమన్నా అవకాశాలు వస్తాయా వస్తాయి రా రాయమందా పాటిస్తా మరి నాకు రాదు కదా పదాలు నేను చెప్తారా నేర్పుతా నేర్పిస్తావా మరి ఒక పాట నేర్పించచ్చు కదా ఇప్పుడు నేర్పిస్తా అక్క మన ఓకే అప్పుడా ఎవరు వచ్చారేమా నా ఇంటికి అక్క మనవో కిట్ల గాజుల్ల సపుడా ఎవరొచ్చారే మాన ఇంటికి రామకృష్ణ తల్లేమో రాజపోలమ్మా అవ్వ వచ్చింది మాన ఇంటికి అక్క మనవో కిట్ల ఉంగురల్ల సపుడా ఎవరు వచ్చారే మాన ఇంటికి మా మకృష్ణ తల్లెమ రాజపోషమ్మ తల్లొస్తుగా చిన్నప్పుడు అట్లా వాడేది ఇప్పుడు నా మీద ఏమైనా పాట పాడచ్చు కదా చక్కగా ఉన్నాను కదా నగలు పట్టుచిన అన్ని కట్టుకుని బాగా పాటలు ఉంటాయి నీ మీద అంటే ఎట్లా పాడతా చెప్పు ఇక రిలీజ్గా లేదు అట్లా నీ మీద వాడనికే కూడా పాడారా అసలు పాడచ్చు ఆ మీరు పాడారా సెల్లా మా అమ్మ నీవు చిత్రములమే అనత్తమేలా మా అమ్మ నీవు బ్రహ్మపట్నం బోధమంటే బ్రహ్మపాట్నం బోధమంటే సీకటి రన్నయో బ్రహ్మపాట్నం బోధమంటే సెల్లెలో మాయమ్మల నీవు వరటి వరటివాకుల రసము విండి డివిటి లే తము వరటి వరటివాకుల రసము విండి అట్లాంటది అన్న చెల్లెల పాట అంటే కూడా చెల్లె అంటే ఇప్పుడు ఈ రాఖీల పండుగ అవి వచ్చినప్పుడు బాధ అనిపిస్తుందా మీకు బాధ అనిపిస్తా అన్నదమ్ములు ఉంటే రాఖీలు కడతాం కదా అనిపిస్తుంది ఇంకా కడతాం పెద్దమ్మ ఇంకా అన్న వాళ్ళు ఉంటారు కదా పెద్దమ్మ కొడుకులు చిన్న ఆయన కొడుకులు అలా కడతాయి వాళ్ళే మన వాళ్ళు అనుకుంటే కడతా మరి ఏం చేస్తాం సొంత లేనప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ వచ్చారు కదా అసలు కష్టాలు పడ్డా నేను అసలు ఎవరు పట్టించుకోలేదా ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు పోతే చాలంటారు రేపు రేపు ఎవరైనా ఎంత పక్క ఎంత మన వాళ్ళైనా అయ్యో ఇప్పుడే అంటారు చనిపోతే కూడా ఎవరు మన తెలివి మనకే పని చేయాలి ఆ దేవుడు ధైర్యం ఇస్తాడు ఆ దేవుడు తెలివిస్తాడు ఇప్పుడు మీరు యాభై అరవైకి పైన పాటలు పాడారు కదా టీవీలో వస్తే వెళ్ళిపోతారా వెళ్ళిపోతాం ఇప్పుడు వచ్చిందా అవకాశం వచ్చిందా టీవీలోనా ఆ పాటలు కొన్ని కొన్ని టీవీలో ఇవే పోక్ సాంగే ఇక టీవీలో అయితే ఎవరు ఎలా పోగ్రాలు కొత్త టీవీలో వస్తాయి అంటారు అందరు వాళ్ళందరూ టీవీలు ఎప్పుడు వస్తావు టీవీలు ఎప్పుడో అది ఎప్పుడో వస్తాం అది అదృష్టం అంతే ఉందా మీకు ఆ కోరిక ఉంది ఉంది టీవీలో రావాలే ప్రోగ్రాలు చేయాలని ఉండదు కోరిక అంతే అందరూ మంచిగా బాపాడేవ్ అంటే బాగా అనిపించా మీకు సంతోషం అవుతుంది మంచిగా వాడినందుకు అందరు దగ్గరకు వస్తారు సెల్ఫీ అక్క సెల్ఫ్ దిగు మరి ఫోటో దిగుదాం దా అని ఫోన్లు చేస్తారు ఇప్పుడు అందరికి దావ ఇచ్చి మరి మాకు కూడా ఇవ్వాలి కదా తప్ప ఏం కావాలప్ప ఇస్తా మీరేం తగ్గుతారు థమ్స్అప్ ఒకటే తాగుతా మేము థమ్స్అప్ అదే తాగుదాం మరి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే టైం అయిపోతుంది మీరు ఇంకెప్పుడు మళ్ళీ ఒక రోజు వస్తా ఆదివారం వస్తా తిందా మంచిగా బయటికి పోయి ఆ బయట తిండి తినొద్దు ఆ బయట తిండి ఉంటే గాస్ ట్రెబులు అవి ఇవి వస్తున్నాయి తెలుసా ఇంట్లో మటన్ గాని బోటి గాని తెచ్చుకొని వండుకొని తినాలి ఇప్పుడు చాలా మంది తింటున్నారు కదండి మరి బయట తిండి మంచిది కదా ఎప్పుడు ఒకసారి దెబ్బేస్తుంది మసాలా ఫుడ్ తినొద్దు ఎక్కువ మనం ఇట్లా చక్కగా వండుకొని తినాలి అంటే ఎందుకలా ఏమన్నా అయిందా ఎప్పుడైనా నాకు ఛాయ్ తాగితేనే పడతలేదు ఒక్కొక్కసారి అందుకే తినను బయట అసలు ఏమి తినరు ఇంటికి పోయే తింటాను ఎంత నైట్ అయినా సరే ఎప్పుడో ఒకసారి టైం తప్పితే వైట్ రైస్ తింటా వైట్ రైస్ అంతే ఇంకేం తినరు అసలు ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు పాడారు కదా మీ చెల్లె మీద ఒక పాట పాడచ్చు కదా మా చెల్లె వచ్చేటప్పుడు గుర్తొస్తాయి కానీ ఇట్లా వాడేటప్పుడు ఫోక్ సాంగ్ వాడిన అదే అయిపోయింది అలవాటు ఇప్పుడు మీరు పాడిన పాట చాలా ఫేమస్ అయిపోయింది కదా అవును అదే ఒకసారి కొంచెం గట్టిగా కెమెరా వాటిన్నాడే సీమ దసరాోడు ఎవ్వలి దీ తున్నడే సీమ దసరా నా ఫోటో తన్నడే తడే సీమ దసరాడు నాతోనే ఉంటున్నాడే సీమ దసరాడు రేడియో వాటిన్నాడే సీమ దసరా సిడు పోతున్నాడే సీమ శి నోడు రేపలె తడే సీమ దసరా నోడు రెలపాటలు వింటున్నాడే సీమ దసర సీమ దసరా నోడు సీమ ఇప్పుడు వాళ్ళు పిలిచారు కదక్క పాట పాడడానికి ముందే పాట పాట ఇంట్లో కూర్చొని పాడి పంపిస్తే రాసినాకనే వాళ్ళు స్టూడియోకి వస్తారు ఈ లైన్ ఇట్లా ఈ లైన్ ఇట్లా అని చెప్తారు అప్పుడు వాడతా చక్కగా మరి నాకు ఒక అవకాశం ఇప్పించు కదా ఇప్పిస్తా కానీ నువ్వేమో పెద్ద పెద్ద పదాలు వాడతాను నాకేమో అవి రావు కదా సినిమా పాటలు పాడు సినిమా నాకు వద్దు ఇవే బాగున్నాయి మీరు ఇప్పుడు పాడారు కదా నేర్పిస్తాను నేర్పిస్తాను నాకు పదాలు తిరగవు మరి తిరుగుతా ఒక పాట వాడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది తెలంగాణ భాష మరి ఆ పాట కూడా అంతే తెలంగాణలో మాట్లాడుకుందామా ఒకసారి మాట్లాడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి మాట్లాడతాను సరే నువ్వేం చేస్తున్నావు యాంకరింగ్ చేస్తున్నా యాక్టింగ్ చేస్తున్నావా తిన్నావా మధ్యాహ్నం తినలేదు అక్క ఇలా షూటింగ్ పని మీరు బయటికి వెళ్ళాం కదా మధ్యాహ్నం తినలేదు షూటింగ్ పని నేను వెళ్ళినా ఇట్లా స్టేట్ గాను మళ్ళీ మన ఆంధ్ర భాష ఎత్తుంది నీకు నాకే తెలంగాణ భాష ఎత్తది అట్లా ఇది కాదక్క ఇప్పుడు మధ్యాహ్నం షూటింగ్ ఉండే మళ్ళీ బయటికి పోయినా కదా ఏడా తినబుద్ధి తినబుద్ధి కాలే అసలు నాకు కూడా అదే వచ్చేది అప్పుడు ఏమో బాగున్నారా ఇలా ఉన్నారు అని భీవారంలో ఉండేది నేను ఎక్కువ అప్పుడు ఆంధ్ర మా ఊరే భీమవరం టౌన్లో పని చేసాము టౌన్ జంక్షన్ అవన్నీ పాలకోలు అవన్నీ చేసాము అనేది అంటే బాగున్నమా అంటే రండి అమ్మా టీదాదరు ఖచ్చితంగా అంటేది మొత్తంలేమ్మ అని పోయేది మా భాష నీకు మంచి వచ్చు ఆంధ్ర భాష అనేదాలు అవునమ్మా నాకు ఇక్కడ భాషను వస్తుంది రా తెలంగాణ భాష మళ్ళీ అటు పోతే అది వస్తుంది అని చెప్పేది నువ్వు అట్లా మాట్లాడితే ఇట్లక్క ఇప్పుడు వచ్చిందా వచ్చింది మనకి ఇట్లనే మాట్లాడుకుందా ఎందుకంటే నువ్వు కూడా ఇప్పుడు తెలంగాణనే కదా నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు కదా ఇప్పుడు మల్టీప్లెక్స్ మంగ తయారంటూ ఉంటే ఆంధ్ర భాష వచ్చు అనుకుంటున్నారు కాబట్టి ఈమెకి తెలంగాణ భాష కూడా వచ్చని చెప్పి ఇప్పుడు తెలిసిపోద్ది అందరు సరే అలా మాట్లాడు ఓకే ఇప్పుడు మీకు పిల్లలు కూడా లేరు కదా చెల కొడుకునేది వస్తాడా ఇంటికి వస్తాడా వస్తాడు ఊరికి వస్తాడు ఇక్కడికి వెళ్తే కదా నాకు బట్టలు కొని అంటాడు పెద్దమ్మ అంటాడు పెద్దమ్మ అంటాడు మంచిగా అనిపిస్తుంది కదా అప్పుడు మీకు ఆ బాధ పోతుంది మరి ఇక వదిలేయాలి అదే పెట్టుకుంటూ ఉంటే కాదు కదా ఇప్పుడు మీకు యాభై పైన మీరు పాటలు పాడారు కదా ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఇక అవన్నీ ఎందుకు ఇక డబ్బులు ఇవ్వకుండా నాలే ముందుకు రారు డబ్బులు ఇచ్చినా వాళ్ళే ముందుకు రారు అది ఇక అన్న వాళ్ళకి తెలుస్తుంది ఇయ్యక ఎంత బాధ ఇచ్చి ఎంత సంతోషపడతారు వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరికైనా ఏమన్నా పాటలు ఇప్పుడు పాడడానికి పిలిచారనుకోండి నువ్వు ఈ పాటకి మంచి పాడలేదు మేము వేరే వాళ్ళతో పాడించుకుంటాం అన్నారా ఎప్పుడైనా మంచిగా వాడలేదని అనలేదు అవకాశం ఇవ్వలేదు పాడితే పది మంది పరిచయం అవుతారని అవకాశం చాలా మంది ఇవ్వలేదు అట్లా పాటలు మళ్ళీ పాటలు దొరకవు అన్నట్టు ఇటు చేసారు కాదక్క నువ్వు లీడర్వి కూడా కదా నీ గొంతు సెట్ కాదని నేను వాడిపోయలేదు అన్నారు రిటర్న్ అడిగితే అట్లా అన్నారు అన్నారలా అప్పుడు ఏమనలేదా మీరు మస్తన్నం ఇంకా అవన్నీ అన్నం అయిపోయినా కథ ఇంకెందుకు దాంతో వచ్చేది కాకపోయింది కాదక నువ్వు లీడర్ అంట కదా మీ గ్యాంగ్ లో అవును మహిళా సంఘంలో లీడర్ ఆ మరి ఏమైనా చెప్పాలి చెప్పాలన్నా మరి నీకు చెప్పాలి మరి మరి ఫోన్ నెంబర్ ఇస్తే ఇస్తా నోటికి లేదు నెంబర్ మరి అవునా ఫోన్లు ఉన్నది కదా నోటికి లేకపోయినా ఫోన్ ఉన్నది ఏమైనా అయింది అనుకో అక్కడికి ఇట్లా అయింది అనగానే నువ్వు వెంటనే వచ్చేస్తావు కదా ఏమైనా కూడా ఎక్కడ ఉన్నా సరే రావాలి వస్తా మరి తప్పకుండా వస్తా అంటే ఏం చేస్తారు అలా ఏం చేస్తారు నీ తప్పు ఉంటే నిన్నే అంటారు ఒక మాట నీకేమన్నా ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని తీరుతారు కొడతారు తీసుకోరు అట్లా చేస్తారు అందులో ఎట్లా జాయిన్ అయ్యారు మీరు అంటే ఊర్లల్లో అప్పుడు మహిళ గ్రూప్ లో అయినాయి కదా ఒక లీడర్ ఉంటది మా కాజం ఉంటది అక్కకి నమస్తే అక్క మహిళ సంఘాలు కావాలి ఊర్లల్లో లోన్లు ఇస్తారు ఒక ఆడళ్ళు అంటే ఎక్కువ ఎవరు మనల్ని పట్టించుకోరు మనల్ని ముందుకు తేరు ఒక బ్యాంక్ లో పోతే మనకు ఒక లక్ష రూపాయలు అప్పు నమ్మేటట్లు ఉండాలని అప్పుడు చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇచ్చాడు కదా నుండి మైలెస్ లేదు ఇప్పుడు ఆడవాళ్ళ మీద మస్తు జరుగుతున్నాయి కదా అక్క ఎప్పుడైనా వచ్చినాయా ఇట్లాంటివి మీ దగ్గరికి ఏం రాలేదు ఆడపిల్లని సత్తాయిస్తున్నారు ఆట్లా మస్తు చే లో చూస్తా కానీ రియల్ గా అయితే ఏం జరగాలి ఏం చూడలేరా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేరా మీకు చెప్పలేదు నాకు నాకు చదువు రాదు ఎవరు చెప్పాలి చదువుకి దీనికి ఏం సంబంధం అక్క ఫోన్లో చూస్తా కొన్ని గంతి ఓకే మసు మను చేస్తారంట కదా మీరు చేస్తే ఎవరైనా ఛాయ్ తాగుదామంటే అంటే ఎవరన్నా తమ్సం అప్ లేదనే మాట రాదు ఏమన్నా తెప్పియాలంటే కూడా లేదు అని నా దగ్గర ఉంటే పట్టునిచ్చేస్తా మీకు బాగా చిన్నప్పటి నుంచి బాగా నచ్చిన పాట ఒకటి పాడండి పాడతా కొత్త కొత్త బటాలన్నీ దరా చేసే దొరగారు కొత్త కొత్త బటాలన్నీ దరా చేసే దొరగారు దరా చేసే దొర వారు గాడిలో నవ్వుతున్నారు దరా చేసే దొరవారు గాడిలో నవ్వుతున్నారు గల్లు గుళ్ళునో సామి గాడి నాదు గల్లుగుళ్ళునో సామి గాడి ధరల స్వామి గాడి ధరలనో సామి బండి ధరల స్వామి సినిగే పూల సిటీ బట్ట ఎంతకు గాజం ఇచ్చినవయ్య సినిగే పూల సిటీ బట్ట ఎంతకు గాజం ఇచ్చినవయ్య బరా నాకు గజమమ్మ దని దార దిగిందమ్మ బరా నాకు గజమమ్మ దని దార దిగిందమ్మ గల్లు నా స్వామి గాడి ధరలేను స్వామి గల్లు నా స్వామి గాడి ధరలేను స్వామి ధర చేసే దొర వారు గడిలో నవ్వుతున్నారు ధర చేసే దొర వారు గడిలో నవ్వుతున్నారు గల్లు గుల్లు నా సామి గాడి ధరలేనా సామి బండి ధరలేనా ఇట్లా పాడేది ఇప్పుడు మీరు యాభైకి పైనే పాడారు కదా ఈ యాభై దాంట్లో కంటే ఈ పాటకే కదా ఎక్కువ వచ్చింది ఇష్టం ఇది అంటే ఈ పాట ఇప్పుడు మీరు పాడింది అంత అందరికి తెలియకపోయినా ఈ సీమదాసర్ గుర్తింపు వచ్చింది చాలా మంది వచ్చి అక్కడ నువ్వే కదా పాడింది సెల్ఫీ ఇస్తావా అన్నారా ఇదే అంత చిన్న పిల్లలు కూడా నువ్వే కదా కెమెరా పాట పాడి కేమెరాకుంటా అనుకుంటా నా దగ్గర పాట పాడుకుంటాను సెల్ఫీ దిగక సెల్ఫీ మీరు చూసారా ఫోన్ లో ఎవరెవరో చాలా మంది ఈ పాటకు డాన్స్ వేస్తున్నారు అవును వచ్చేసి చూస్తా మీకు ఆనందమైనవన్నీ సంతోషం ఇంకా నాలుగేవి కూడా పాడారంట కదా మీరు నాలుగేళ్ళు పాటలు కూడా పాడారంట దీని తర్వాత రిలీజ్ కాలేదు ఇంకా మరి పాడవచ్చు కదా ఒడ్డు మీది పేడ్డ కలు జారి పడ్డా నిధి ప్రేమల పడ్డో లంగా పులింగ నిధి మాయల పడ్డో లంగా లేడే పోయి గాదురలంగ వర్చే గాదురలంగ మరదలి కావాలె లంగో లంగా లేడ పులింగ మరదలి కావాలి లంగో లంగా లేడే పులింగ ఇప్పుడు ఇది వచ్చే పాట ఇది ఇంకా వచ్చేది కానీ మీరు పాడేశారు మరి ఏమ ఏమవదా ఏమవుతుంది ఇంకేం ఏమవదా మరి ఇంకోటి వాడచ్చు కదా ఇంకోటి నాలుగు కదా నాలుగు కదా ఇంకొకటి పాడిస్తాయి మయం ఇంటి ముంగట మల్లె పూల సెటయ్యో మయం మళ్ళా ఇంటి ముంగట సెటు మీది మగులాలి అంతే భీమామ్మ సెటు మీది మగులాలి మయం ఇంటి వెనుక బంతి పూల తొటయో మయం మల్ల ఇంటి వెనక మీది మూలాలి ఇట్లా వాడేది దూల పాటలు ఇవన్నీ పాడుతున్నప్పుడు మీకు బాగా సంతోషం వచ్చింది కదా సంతోషం వస్తుంది పాడాలని ఇంట్రెస్ట్ అంతే ఒక పక్క పాటలు ఒక పక్క ఇంట్లో పని చేసుకుంటూ చేను పనులు చేసుకుంటూ అలా అయితే మీరు ఇంకా ఎన్నో పాటలు పాడి ఇలాగే మంచి మంచి ఇంటర్వ్యూలు అన్ని ఇవ్వాలని చెప్పి మా మనం టీవీ తరపున నేను కోరుకుంటున్నాను అక్క ఇస్తానమ్మా మంచిది సంతోషం థ్యాంక్ యూ అక్క